2014లో జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేస్తున్నారు అని వాళ్ళ వ్యతిరేకులు విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్న బేస్డ్ ఆన్ దట్ తనను ప్యాకేజ్ ఇస్తారని దత్తపుత్రుడని విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్న ఆయన దాని మీద కోపంతో కాళ్ళలో చెప్పు తీసుకొని కొడతా అని చూపించే అంత అసహనాన్ని ప్రదర్శించాడేమో కానీ ఆ ముద్రను చెరిపివేయడం కోసం ప్రాక్టికల్గా చేతల్లో ఆయన ఒక్కటంటే ఒక ప్రయత్నం చెయ్యలేదు అన్నది నిజం. ఇప్పటి వరకు కూడా ఈవెన్ తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా గమనించండి. వారాహియాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే కూడా వార్తల్లో లేకుండా చూసుకున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడున్నారు ఏంటి పొలిటికల్ యాక్టివిటీ ఒక్కటి కూడా లేకుండా చేసుకున్నారు. అలా వారాహియాత్ర ముగిసింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శన పేరుతో 10 రోజుల పాటు కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు బస్సులో ఆయన ప్రయాణం మొదలెట్టారు. సో అది ఈ నెల 10-11 తేదీకి ముగుస్తుంది. అలా ముగియగానే ఈ 10-11 రోజులు పవన్ కళ్యాణ్ ఎక్కడే కూడా ఒక పొలిటికల్ యాక్టివిటీ లేకుండా చూసుకున్నారు. అది ముగియగానే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుంచి 15 నుండి ఏమో వారాహి మూడవ యాత్ర థర్డ్ షెడ్యూల్ విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పి ప్రకటించారు. అబ్బా ఏం అండర్స్టాండింగ్, తనున్నప్పుడు ఈయనున్నాడు, ఈయనున్నప్పుడు తనుండరు. అని ఇద్దరు ఒకేసారి ఉండాల్సి ఉంటే ఈసారి ఒకరు ఉత్తరాంధ్రలో ఉంటే ఒకరు రాయలసీమలు, ఒకరు కోస్తాంధ్రలో ఉంటే మరొకరు గోదావరి. ఇలా ఉండేటట్లయితే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. గ్రేటే, రెండు పార్టీల అధ్యక్షుల మధ్య లోపల లోపల ఎలాంటి సంబంధాలు లేకుండానే ఈ స్థాయి అండర్స్టాండింగ్ సమన్వయం ఉంది అనుకుంటే గ్రేటే, లోపల లోపల ఏం సంబంధాలు లేకుండానే ఈ మాత్రం అండర్స్టాండింగ్ ఉంది అంటే. అండ్ విశాఖపట్నానికి వెళ్తున్నారు, తెలిసిందే రాజధాని గురించి మాట్లాడతారు, రిషికొండ గురించి ఏదో ఎవరన్నా తెలిసినవి రాయించిన మొత్తం రిషికొండ విశాఖ రాజధాని. అండ్ అక్కడికి వెళ్ళి టార్గెట్ చేయడం కోసం ఎవరో ఒకరు వైసీపీలో ఒక మినిస్టర్ కావాలి కాబట్టి బై డిఫాల్ట్గా అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద పంచులు సెటైర్లతో ఆయన గారిని పేలుస్తుంటారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఆయన 2-3 మాటలు అంటుంటారు, ఒక పంచులు వేస్తే 2-3 పంచులు వేస్తుంటారు. సో అక్కడికి వెళ్ళి టార్గెట్ చేయడం కోసం గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు, రాజధాని అంశం ఉంది, రిషికొండ ఉంది, ఇంకేమైనా కనుక అక్కడ మరింతగా వాళ్ళలో భయాలు రేకొట్టించడం కోసం ఇంకా ఇంకా మొత్తం విశాఖ ఎంపీ కుటుంబానికి సంబంధించినటువంటి అదేదో కిడ్నాప్ కథ. సో ఇవన్నింటిని కనుక కవర్ చేసుకొని కావలసిన కంటెంట్ అంతా రెడీగా ఉంది. మరి దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలని చెప్పి స్క్రిప్ట్ రైటర్లు అందరూ 10 రోజులు ఖచ్చితంగా కనుక బిజీగానే ఉంటారు. అంశాలైతే రెడీగా ఉన్నాయి వెళ్ళింది, కానీ పొలిటికల్ సమన్వయం ఉంది చూశారు. అసలు గ్రేట్ అంతే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మధ్య.